వెల్కమ్ టు వన్జరేట్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్, లక్ష కడితే టీడీపీలో శాశ్వత సభ్యత్వం. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని గుర్తు చేయాలన్న కేటీఆర్. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంఈఓ. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జేబేరి ది క్యాపిటల్ వద్ద ఆందోళనకు దిగిన అపార్ట్మెంట్ వాసులు. ములుగు నియోజకవర్గంలో తొలి కంటైనర్ పాఠశాల, టీచర్గా మారిన సీతక్క. లక్ష చెల్లించిన వారికి టీడీపీ శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష మంది సభ్యులు చేరితే వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగించవచ్చని తెలిపారు. పలువురు నేతలతో నిన్న ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలోని పట్టెం పంపు హౌస్లోకి వరద చేరి మోటార్లు మునిగిపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ పరికరాలు కనిపెట్టి ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డకు తన విధులను విస్మరిస్తున్నారని గుర్తు చేయండి. తెలంగాణకు రైతులకు ముఖ్యమైన ప్రతిదాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అనంతపురంలో ఓ ఎంఈఓ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బళ్ళారి ప్రాంతంలో ఎంఈఓగా పనిచేస్తున్న నిందితుడు చంద్రశేఖర్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరోకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఓ ప్రైవేట్ స్కూల్కు అనుమతుల మంజూరు కోసం ఆయన ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో సదరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించడంతో పక్కగా వలవేసిన అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుంటూరు తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జేబేరి ది క్యాపిటల్ వద్ద ఆందోళనకు దిగిన అపార్ట్మెంట్ వాసులు అగ్రిమెంట్ ప్రకారం సరైన వసతులు కల్పించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లను మాకు అప్పచెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహించిన అపార్ట్మెంట్ వాసులు సమస్యల గురించి చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మురళీమోహన్పై నమ్మకంతోనే ఈ ఫ్లాట్ను కొన్నామన్నారు. బంధుమిత్రులకు కూడా చెప్పి కొనుగోలు చేయించామని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కన్నాయగూడెం మండలం కాంతనపల్లి ఆవాస గ్రామమైన బంగారపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. దానిని మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రారంభించారు. ఈ కంటైనర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచర్లు పనిచేస్తూ ఉండగా వారితో పాటు విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా పాఠశాలను అందుబాటులోకి తెచ్చారు. ములుగు జిల్లాలో బంగారపల్లి ఆవాస గ్రామంలో కంటైనర్ స్కూల్ ప్రారంభించిన తర్వాత బోర్డు మీద ఏబిసిడ్యూలు రాసి విద్యార్థులతో పలకరించి టీచర్ పాత్ర పోషించిన మంత్రి సీతక్క. స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంచరీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు రీత్యా మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం, అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు 20 సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అలా ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు. ఒకవేళ ఈ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళీ కడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా 2-3 కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా ఊళ్ళల్లో వాగులు తోగులు ఉన్న కాడ మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే లారీలు కానీ ఇతరత్ర పోలేనటువంటి పరిస్థితులలోకి ఇలాంటి నిర్మాణాలు చేసి దాటిచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కానీ. అదేవిధంగా ఫ్యాన్లు పెట్టడం కూడా జరిగింది. లోపల కూడా అంటే వేడి తీవ్రత లేకుండా ఆ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో 1000 స్కూళ్ళు మూతేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మేము వచ్చినాకనే మొత్తం ధ్వంసమైనట్టుగా మాట్లాడుతున్నారు. చూసారుగా వివాల్డ్ బుల్డెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వన్జరేట్ న్యూస్ తెలుగు.